హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులకు దిగింది. అవినీతి అక్రమ ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసంతో పాటు సోదరుడు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టింది. తెల్లవారుజాము నుంచే పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయ్యారు. బయట నుంచే కదా, ఏం కాదు. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో లక్షారం గనుల వ్యవహారంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులకు దిగింది. అవినీతి అక్రమ ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసంతో పాటు సోదరుడు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టింది. తెల్లవారుజాము నుంచే పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో యొక్క ఈడీ అధికారులు సోదా నిర్వహిస్తారు. ముఖ్యంగా చూస్తే మైనింగ్ సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ అధికారులు సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. అంతేకాకుండా అతని సోదరుడు మధు ఇంట్లో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారుల యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తానికి చూస్తే మాత్రము ప్రధానంగా మైనింగ్ సంబంధించిన విషయంలో కావచ్చు, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున వ్యాపారాలు చేశారు. అంతేకాకుండా కోట్లాది రూపాయలు చేతులు మారాయని మాత్రం ప్రధానంగా ఈడీ అధికారులకు సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలోనే ఈ యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ యొక్క సోదాలు మాత్రము ఇప్పటి వరకు కొనసాగుతాయనేది మాత్రము ప్రధానంగా ఇంకా మనకు తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క సోదాలు సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము గూడెం మహిపాల్ సంబంధించిన ఇంట్లో కూడా కొంత పత్రాలు కూడా స్వాధీనం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బ్యాంకు మనీ ట్రాన్సాక్షన్ కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కావచ్చు పూర్తిగా అన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే లావాదేవీలు ఏ విధంగా కొనసాగాయి, అంతేకాకుండా ఇతరుల వ్యక్తుల పేర్లతో బ్యాంకు సంబంధించిన అకౌంట్స్ కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్ గా అంటే గూడెం మహిపాల్ రెడ్డి సంబంధించిన విషయంలో పూర్తిగా ఈడీ అధికారులు మాత్రం చాలా లోతుగా దర్యాప్తు చేస్తారు. ఈ దర్యాప్తులో చూస్తే మాత్రం కోట్లాది రూపాయలు ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగాయి, అసలు ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగింది అనేది దానిపైన కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా దృష్టి కొనసాగించి ఇక సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. బయట నుంచే కదా, ఏం కాదు.